శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఈ చెప్పే వాస్తు భార్యాభర్తల విషయంలో ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, కుటుంబ కలహాలు ఎక్కువ ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య ఇప్పుడు చూసిన గొడవలు అవుతూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య ఇప్పుడు చూసిన ఒకళ్ళు చూస్తే ఒకళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్, ఒకళ్ళు చూస్తే ఒక ప్రాబ్లం అవుతుంది సార్. ఏం చేసుకోవాలి, ఏ విధమైన మార్పులు చేయాలి? జ్యోతిష ప్రకారంగా మీకు ఆల్రెడీ కొన్ని రెమెడీస్ ఇస్తూ ఉంటాం మనం, కానీ జ్యోతిషంతో పాటు మనం ఉన్న ఇల్లు కూడా మనకి చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాస్తు పరిహారాలతో, అంటే వాస్తులో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, వాస్తులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. వాస్తు ప్రకారంగా ఏ పరిహారాలు చేసుకుంటే, అంటే జ్యోతిష ప్రకారంగా పరిహారాలు చేసుకుంటూ వాస్తు పరిహారాలు కూడా కొంతమంది ఖర్చు పెట్టకుండా ఇంట్లో చేసుకునే పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు ఏంటో నేను చెప్తాను. ఆ పరిహారాలు ఒక్కోటి మీరు చేసుకోగలిగితే మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి, భార్యాభర్తల విషయంలో కుటుంబ కలహాలు పోవడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ ఫలితాలు ఏంటో ఒకసారి మనం వివరంగా చూద్దాం. ఫస్ట్ మనకి పడక గదిలో ఏమేమి వేసుకోవాలి, అసలు పడక గదిలో ఏముండాలి, పడక గది ఎక్కడ ఉండాలి, ఇది ఫస్ట్ మాట్లాడుకుందాం. భార్యాభర్తల పడక గది ఎప్పుడు కూడా నైరుతి రూమ్లో ఉంటే చాలా మంచిది, ఎందుకంటే పురుష శక్తి ఎక్కువగా ఉండడానికి నైరుతి గది ఎక్కువగా ఉంటుంది. అందుకని నైరుతి గదిలో భార్యాభర్తల యొక్క, అంటే వాళ్ళ పడక గది ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇంట్లో ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నైరుతి గదిలో ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి. నైరుతి గదిలో ఉంటే పురుష శక్తి ఎక్కువగా ఉంటుంది, వైవాహిక జీవితంలో ఇబ్బంది లేకుండా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, భార్యాభర్తలు సఖ్యతగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. దీనితో పాటు ఇంకొకటి కూడా చేసుకుంటే మంచిది, భార్యాభర్తల గదిలో ఎప్పుడు కూడా మీరు ఉంచుకోవడానికి వస్తువులు మెటల్ మంచాలు వేయరాదు. అంటే మెటల్తో చేసుకున్న మంచాలు ఎప్పుడు కూడా మనం భార్యాభర్తల నైరుతి మూలలో ఉన్న ఇంట్లో ఎప్పుడు కూడా మెటల్తో చేసుకున్న రెండు మంచాలు కలిపి వేసుకోరాదు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది తప్పేం చేస్తుంటారంటే భార్యాభర్తలు అంటే బెడ్స్ రెండు సింగిల్ సింగిల్గా వేస్తుంటారు, అంటే రెండు సింగిల్ కాట్లు వేసి దాని మీద ఒక్కొక్క దుప్పటి వేస్తుంటారు. అంటే అలా వేయడం చాలా తప్పు. ఇద్దరు కలిపి ఒకటే, అంటే బెడ్ మొత్తం కలిపి ఒకటే ఒక బెడ్షీట్ ఉండేటట్టు చూసుకోండి. ఒక బెడ్ రెండు బెడ్షీట్లు మాత్రం ఎప్పుడు ఉంచుకోకపోవడం మంచిది. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఆ యొక్క చిన్న రెమెడీస్, ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా పాటిస్తే కొంత మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఎరుపు రంగు కానీ లేత మనకి పింక్ కలర్స్లో ఉన్న బెడ్షీట్స్ కానీ ఎక్కువగా వాడడం మంచిది. ఎరుపు రంగు కానీ, మరీ ఎరుపు రంగు ముదురు పెట్టడం, మామూలు రంగులు కానీ, లేత కలర్స్ అయినా, లేత గులాబీ రంగు, లేత పింక్ కలర్ని, ఇలాంటి కలర్స్ని ఆ బెడ్షీట్లుగా వేస్తే కొంత వైవాహిక జీవితంలో అనుకూల ఫలితాలు ఇవ్వడానికి, భార్యాభర్తల సఖ్యత ఇవ్వడానికి, భార్యాభర్తల మధ్య అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు సాధ్యమంత వరకు కూడా ఈ యొక్క రెమెడీస్ని పాటించుకొని వాస్తు సంబంధించిన ఇంట్లో ఉన్న చిన్న చిన్న విషయాలకు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉండదని చెప్పుకోవచ్చు. ఇక భార్యాభర్తల విషయంలో కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ రెమెడీ, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏదైతే ఉందో, ఇది చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల్లో ఈ రెమెడీని చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటాం, ఎందుకంటే భార్యాభర్తల సమస్యల్లో కొంత నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఇచ్చేది. కాబట్టి ఈ యొక్క రెమెడీ చాలా పాజిటివ్గా, చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ రెమెడీ చేసుకుంటే మంచిది, ఇంట్లో మీ నైరుతి గదిలో మీ బెడ్రూమ్లో ఒక కల్లుప్పుని మీరు మట్టి ప్రమిద కావచ్చు, మట్టి కుండ కావచ్చు, లేదా రాగి చెంబు కానీ తీసుకొని దాని నిండా కల్లుప్పు పెట్టుకొని నెలకొక్కసారి, ఏ రోజైతే తీశారో ఏ రోజు పెట్టారో ఆ రోజుల తర్వాత రోజు, అంటే వచ్చే నెల, ఈ నెలలో పెట్టారంటే వచ్చే నెలలో తీసి పారేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి అవకాశం ఉంది, భార్యాభర్తలు ఉన్న సమస్యలు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు, భార్యాభర్తల మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంది. ఈ కల్లుప్పు పెట్టి చాలామంది మన ప్రేక్షకులు కూడా చాలా అప్రూవ్డ్గా, అంటే చాలా క్లారిటీగా అది యొక్క రిజల్ట్ పొందుతున్నారు. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా, కల్లుప్పు అంటే మనకు పెద్దగా ఖర్చుతో కూడుకుంది కాబట్టి బెడ్రూమ్లో నెలకొక్కసారైనా మార్చాలని ప్రయత్నించండి. అది పెట్టి మళ్ళీ అదే చెంబు లేదా అదే మట్టి ప్రమిదను వాడుకోండి, పారేసిన అవసరం లేదు. ఆ పారేసే ఉప్పుని మళ్ళీ దాని మీద ఒక డౌట్ వస్తే పారేసే ఉప్పుని నీటిలో కానీ లేదా చిట్ట మొదల్లో కానీ, ఏదైనా చెట్టు ఉంటే చెట్టు మొదల్లో కానీ వేసేస్తూ ఇలా మీరు కరెక్ట్గా పాటించారంటే మాత్రం వాస్తు పరిహారంగా
యొక్క రెమెడీని పాటించారంటే మాత్రం చాలా అనుకూలంగా చాలా సక్సెస్గా చాలా యోగానికి కుటుంబంలో కలహాలు పోవడానికి భార్యాభర్తల మధ్య అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఈ యొక్క రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రెమెడీని 100% మన ప్రేక్షకులందరూ కూడా పాటించి మంచి ఫలితాలు పొందాలని చెప్పుకోవచ్చు.